అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తోటపల్లి ప్రాజెక్టు కనిపిస్తుంది. ఇదే తోటపల్లి ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సంవత్సరాల పాటు ఈ తోటపల్లి ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. విజయనగరం జిల్లా గురించి అంత కదా కూడా పట్టించుకున్న పరపోలేదు 9 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి. ఆ చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన ఆ తోటపల్లి ప్రాజెక్టు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు పాదయాత్ర సందర్భంగా ఇదే విజయనగరం జిల్లాలో తిరుగుతూ తోటపల్లి ప్రాజెక్టు గురించి రైతులు పడుతున్న ఆవేదన చూసి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తోటపల్లి ప్రాజెక్టును పరుగులెత్తిచ్చాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అదే ప్రాజెక్టు 90% పనులు పూర్తయిపోయి ఉన్న తోటపల్లి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 4.5 సంవత్సరాల పరిపాలన చేశాడు. అదే 90% పూర్తయిన తోటపల్లి ప్రాజెక్టులో అక్షరాల 135,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన అదే తోటపల్లి ప్రాజెక్టును ఇదే చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి మిగిలిపోయిన 10% పనులు కూడా చెయ్యలేని అద్వానమైన పరిస్థితిలో ఇవాళ ఆ ప్రాజెక్టును వదిలేశాడు. అదే తోటపల్లి ప్రాజెక్టు అక్షరాల 135,000 ఎకరాలకు నీరు అందించాల్సిన ఇదే ప్రాజెక్టు ఇవాళకి కూడా 80,000 ఎకరాలకు సాగునీరు అందించలేని అద్వానమైన పరిస్థితిలో ఇవాళ ఆ ప్రాజెక్టు ఉంది అని అంటే ఏ స్థాయిలో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం అవసరం లేదు. అదే వైఎస్ఆర్ హయాంలో అదే నాన్నగారి హయాంలో పెదగడ్డ ప్రాజెక్టు దాదాపు దేవగడ్డ ప్రాజెక్టు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టు ద్వారా పక్కనే ఉన్న సానూరు నియోజకవర్గమే కాకుండా రామభద్రాపురానికి కూడా నీళ్ళు అందించే గొప్ప ప్రాజెక్టు ఇదే బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి. అదే రామభద్రాపురం చివరి భూములకు సాగునీరు అందడం లేదని చెప్పి దీనికోసం ఎడకాలో తవ్వాలని ఇక్కడ పాలకులు హామీ ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నాను ఎడమ కాలువ తవ్వారా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. 4.5 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దాదాపుగా 2.5 సంవత్సరాల కాలం ఈ పెద్ద ఆయన ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఇక్కడ పాలకులను.